హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడే వెదర్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మన ఛానల్లో జెన్యున్గా పర్ఫెక్ట్గా వెదర్ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. వెదర్కి సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ ఈ నెల 16వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అలాగే రాష్ట్రంపైకి ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వీటన్నిటి ఫలితంగా మంగళ బుధవారాల్లో ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల, దక్షిణ కోస్తా రాయలసీమల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కాగా మంగళవారం తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ IMD వెల్లడించింది. అలాగే బుధవారం తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, తిరుపతి, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు ఆస్కారం ఉందని తెలిపింది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు, కూలీలు, పశువుల కాపర్లు, రైతులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని IMD సూచించింది. అలాగే తెలంగాణ వాతావరణం చూసుకున్నట్లయితే తెలంగాణలోనూ పలుచోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం ప్రభావంతో ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ అటు తెలంగాణతో పాటు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేస్తుంది. అందులోనూ కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.